హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనవన్ టిప్స్ ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఫర్ నాన్ వెజిటేరియన్ లవర్స్ అండి సో ఇవాళ వీడియోలో మనం తలకే మాంసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం చాలామందికి నాన్ వెజ్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది కానీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా అవుతుందా అవ్వదా అన్న సందేహం ఉంటుంది సో అలాంటి వారి కోసమే ఇవాళ మన స్పెషల్ వీడియో సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నామండి కుక్కర్లో అయితే మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది నాన్ వెజ్ కుక్కర్లో చేస్తే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కుక్కరే ఎక్కువగా ప్రిఫెక్ట్ చేస్తుంటారు చాలామంది సో ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదండి మనం ప్రిపేర్ చేసేది నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ మూడు బిర్యానీ లీవ్స్ యాడ్ చేసుకున్నాము అలాగే కాస్త బిర్యాలు ఒక దాల్చిన చెక్క ఆరు లవంగాలు వేసుకున్నాము మసాలాలు గరం మసాలా యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ సాజీర కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకున్నామండి ఆనియన్స్ కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాము ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా రెండు హాఫ్స్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాం ఇక ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు కాస్త బ్రౌన్గా అయ్యేదాకా వేగనివ్వాలి ఈ నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఉల్లిపాయ బాగానే వేగనివ్వాలండి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము వేసి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివసన రాకుండా వేగనివ్వాలండి అప్పుడే మన కర్రీ టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది మీ ఇంట్లోని వారి నుంచి కాంప్లిమెంట్స్ ఖచ్చితంగా వస్తాయండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి తలకాయ మాంసాన్ని ఒక వన్ కేజీ మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుని వేసుకుంటాం చూడని విధంగా మంచిగా క్లీన్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని వేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక దీన్ని మిక్స్ చేసుకుందాం మనం వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి వన్ స్పూన్ సాల్ట్ లేదా రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఇలా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం క్యాప్ పెట్టి ఒక టూ విజిల్స్ వరకు వచ్చే వరకు క్యాప్ పెట్టించుదాం టూ విజిల్స్ వచ్చాక క్యాప్ తీసి ఇంట్లోకి టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నామండి మనం ప్రిపేర్ చేసే నాన్ వెజ్ కాబట్టి ఇందులోకి కారం ఎక్కువగానే పడుతుంది అండ్ కలర్ కూడా మంచిగా వస్తుంది కారం ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఇక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కారం పట్టే విధంగా పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు క్యాప్ పెట్టించుదాం టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూడండి కారం బాగా పట్టింది కదా పీసెస్కి కారం పట్టే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం పీసెస్ మొత్తం మునిగే విధంగా మనం వాటర్ యాడ్ చేసుకుని క్యాప్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి ఫైవ్ విజిల్స్ వచ్చాక క్యాప్ తీసి విజిల్ తీసేసి క్యాప్ తీసి మనం చెక్ చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు మనం కర్రీ అనేది ఉడికిపోయినట్టే లేదంటే మీరు స్పూన్తో కూడా చెక్ చేసుకోవచ్చు పీసెస్ని ప్రెస్ చేసి చూస్తే ఒకవేళ మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టే లేదా మళ్ళీ ఒక టూ విజిల్స్ వచ్చేదాకా క్యాప్ పెట్టి ఉడకనివ్వాలి ఇక దీంట్లోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఇలా మీరు ఇంట్లోని చాలా టేస్టీగా తలకాయ మాంసంని చాలా ఈ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని రోటీలో కానీ రైస్లో కానీ తీసుకుంటే నాన్ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ నచ్చింది కదా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్